నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం ఎర్ర చందనం ప్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి శ్రీ వీర వివేక క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఐదవ మెగా ప్రాజెక్ట్ లాంచింగ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర బడుగులేరులో మూడు వందల ఎకరాలు మెగా ప్రాజెక్టు నందు ఎర్ర మొక్కలతో యూనిట్ సమ్మకం ఇరవై సెంట్ల భూమి మరియు వంద ఎర్ర మొక్కలతో కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం పది సంవత్సరాల తరువాత మొక్కలపై కోట్లలో ఆదాయం సంప్రదించండి చింతా శివరామకృష్ణ ఫోన్ నెంబర్స్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్ మరియు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ టూ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ ఈ పెద్ద గృహం ఇప్పుడు ఇప్పుడు ఆ గ్రహమైన పెద్ద గ్రహం అయినటువంటి యొక్క గురువుగారు గారు ఇంతవరకు కూడా సింహరాశి వారికి అసలు ఎక్కడ సంచారం చేస్తున్నాడు అంటే ఆయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అసలు సింహరాశి వారికి గురువుగారు ఏమవుతాడు అని చెప్పినే సింహరాశి వారికి గురువు గురువుగా రాశులు ఏమి రాశులు ఉన్నాయి ధనుర్ రాశి మీనరాశి ఇప్పుడు సింహరాశి వారికి ఐదు ఎనిమిది రాసుల వాడు అవుతాడు ఈ యొక్క గురువుగారు ఐదు ఎనిమిది రాసుల వాడు అయినటువంటి యొక్క గురువుగారు ప్రస్తుతం మకర రాశిలో అంటే ఆరింట రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు బేష్ బాగా ఉంది ఎంతవరకు పర్వాలేదు అంటే రేపు ఈ ఇరవయో తారీఖు పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ఆయన ఈ రజితమూర్తిగా మకరంలో ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు బానే ఉంది కాబట్టి చాలా చాలా వరకు కూడా గురువు యొక్క అనుగ్రహం ఉన్నది అందులో ఇంకోటి ఏంటంటే ఈయన ఎనిమిదో స్థానం వాడు సింహరాశి వారికి ఎనిమిదో రాశివాడు ఎనిమిదో రాశివాడు ఆరింట సంచారం చేస్తున్నాడు ఇంతవరకు కూడా కాబట్టి ఎనిమిది వాడు ఆరులో ఉంటే మంచి ఫలితాలను ఇస్తాడు అలాగే ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు కూడా ఆరు వాడు ఎనిమిది కాని ఎనిమిది వాడు పన్నెండు కానీ పన్నెండు వాడు ఎనిమిది కానీ ఎనిమిది వాడు ఆరులో కానీ ఇలా ఎంటర్ చేంజబిలిటీ ఒక స్థానం వాడు మరొక స్థానంలో కనుక ఉండేటట్టు అయితే మంచి రాజయోగాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం చెప్పబడి ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇంతగా రేపు ఇరవైయో తారీఖు వరకు కూడా గురువు గారు ఎనిమిదవ స్థానం వాడు ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు నవంబర్ వరకు మరి నవంబర్ తర్వాత మారుతున్నాడు కదా సార్ మరి మారేటువంటి పరిస్థితి ఏమిటి ఎలా ఉంటుంది అని మాకు కొంత ఆందోళనగా ఉంది కానీ చెప్పండి అని చెప్పిన మీకు అందరికీ ఉంది నాకు కూడా ఉన్నది అంటే ఈ తర్వాత ఈ నెల ఇరవయో తారీఖున తర్వాత నుంచి గురువుగారు కుంభరాశిలో ప్రవేశం చేయబోతూ ఉన్నాడు అంటే ఏడో స్థానంలో అంటే సింహరాశి వారికి ఏడో స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నాడు అక్కడ ఎలా సంచారం చేస్తూ ఉన్నాడండి తామ్రమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు అంటే ఇప్పుడు రజితమూర్తిగా ఆరింట సంచారం చేసేటువంటి యొక్క గ్రహం ఏడింట తామ్రమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు అంటే ఇరవై వరకు కూడా ఆనందంగానే ఉందండి మరి దీని తర్వాతనేమో తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారంటారు అది ఎంతవరకు మనకి బాగా యోగిస్తుంది ఈ సంచారం ఇరవై తర్వాత నుంచి అని చెప్పిన అనుకుంటే దీంట్లో ఏంటంటే ఒక ముఖ్య విశేషం ఈ గురువుగారు కుంభరాశిలో ప్రవేశం చేస్తే కుంభ మేనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం అంటే ఏడవ చూపుతోటి సింహరాశిని చూస్తూ ఉంటాడు కుంభరాశిలో ప్రవేశించినటువంటి యొక్క గురువుగారు అదొక గొప్ప వీక్షణ కనుక ఆయన తామ్రమూర్తిగా ఉన్నాడనేటువంటి యొక్క మూర్తి మంతం మీద మనం దాని దాని గురించిన విశేషం చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా ఆయన వీక్షణ సింహరాశి మీద ఉన్నది కాబట్టి ఆ యొక్క ఫలితాలు చాలా బాగా ఉంటాయి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఇరవై తర్వాత కూడా నవంబర్ ఇరవై తర్వాత కూడా గురువు గారు సింహరాశి వారికి అని మనం చెప్పుకోవాలి కాబట్టి వారికి అన్నింటా కూడా విజయం లభిస్తుంది ధనాదాయం బాగా ఉంటుంది మంచి మాట తీరు బాగా బాగా ఉంటుంది అలాగే ఏదో గృహాన్ని వాటిని కట్టుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడం ఏదోటి చేయగలటానికి పునాదులు వేసుకుంటారు ఉన్నదాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు అలాగే ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది తర్వాత ఏదో ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి ఇంట్లో శుభపుణ్య కార్యక్రమాలు కలిసి వస్తాయి అలాగే కొన్ని వాహనాలు ఏదైనా కొత్తవి కొనుక్కునేటువంటి అవకాశం కూడా లభిస్తుంది అంతకితం మీ మాట తీరు వల్ల మనం మీరు కొన్ని పనులు అవల అంటే ఆలోచన ఎందుకంటే ఆవేశపూరితంగా కనుక ఉండేటట్లయితే ఆలోచన ఆలోచన పూర్వ తగ్గి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఆవేశం ఎక్కువగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు మనకి రావు అందుకనే శాంతగుణం ఎక్కువగా మనం అలవరుచుకుంటే అప్పుడు ఆలోచన ఆసక్తి పెరుగుతుంది ఆ మంచి పనులు మనం చేయగలుగుతాము తలచినటువంటి యొక్క కార్యక్రమాలు తలపెట్టిన కార్యక్రమాలు నెరవేర్చుకోగలుగుతాం మనం అందువలన మాట తీరు ఎప్పుడైతే బాగా ఉంటుందో ఆ మంచి మాట తీరు ఉన్న అంత మనం కొన్ని పనులు సాధించలేకపోయినా నవంబర్ ఇరవై తర్వాత నుంచి మంచి మాట తీరుతోటి అన్ని కార్యక్రమాలని కూడా జయప్రదం చేసుకోగలుగుతారు పెద్దలతోటి కొంత పరిచయాలు కూడా ఏర్పడతాయి దాని మూలంగా పెద్దలతోటి పరిచయాలు ఏర్పడటం మూలంగా కార్యక్రమాలు పని నెరవేర్చుకోగలుగుతారు ఆ విధంగా ఆరోగ్యం బాగా ఉంటుంది తర్వాతనేమో ఎటువంటి క్లిష్ట కార్యాన్ని అయినా సరే ఆత్మస్థైర్యంతో సాధించగలుగుతారు ఈ యొక్క సంచారం మూలంగా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉండడం మూలంగా గురువుగారు రాత్రి పెద్దలతోటి కూడా కొంత పరిచయం జరుగుతుంది దాని మూలంగా కొన్ని పనులు కూడా మీకు జరగడం జరుగుతుంది ఇవి సింహరాశి వారికి కుంభరాశిలో గురువు రేపు ఇరవయో తారీఖు అంటే రేపు అంటే నవంబర్ ఇరవయో తారీఖు నుంచి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఇచ్చేటువంటి యొక్క మంచి ఫలితాలు అని మనం చేస్తూ ఉన్నాను ఆనందంగా ఉండవచ్చు ఈ యొక్క సింహరాశి వాళ్ళందరూ కూడా గురు సంచారం బాగా ఉంది కాబట్టి గురు సంచారం బాగా ఉంటే అన్ని సంచార అందరి గ్రహాల పరిస్థితులు చక్కబడతాయి ముందు పెద్ద గ్రహం శుభగ్రహం మనకి నిహంలో కావలసినటువంటి వాటిలో చాలా భాగం మనకి ఇచ్చేటువంటి శుభగ్రహం పెద్ద గ్రహం గారు కాబట్టి ఆయన గ్రహ సంచారం అనుకూలంగా ఉంది సింహరాశి వారికి అని చెప్తున్నాను